12 తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైరన్ ఊదడానికి, కదన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈరోజు 7 నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మీ అందరితో కూడా ప్రార్థన, మీ అందరితో కూడా విజ్ఞప్తి. కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. కరీంనగర్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ. ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్, మే 17, 2001 నాడు. ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్ళీ ఒకసారి ఈరోజు అబద్ధాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కదన భేరి మోగించడానికి, జంగు సైరన్ ఉద్దడానికి 12 నాడు మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం. ఈ పోస్టర్ గ్రామానికి పోవాలి, ప్రతి మండలానికి పోవాలి, ప్రతి పట్టణానికి పోవాలి. వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలివచ్చి మన నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తాను.